Namaste, Prati Mata Viluvainadi, Prati Drushyam, Arudhanadi. Welcome to 5 PM News, Nenu Joshna, Munduga Mukhyam Salu. చైర్మన్ను పదవి నుండి తొలగించండి. ఈరోజు శివాజీ డిమాండ్. జాతిపితకు అవమానం. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. నన్ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయి ఆరోపిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే. ఏఐసిసి సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తారంటూ ఇప్పటి వరకు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. గురువారం సాయంత్రం జరగనున్న వర్కింగ్ కమిటీ సమావేశంలో రేపటి సమావేశపు అజెండాను ఖరారు చేయనున్నారు. ఏమాత్రం పట్టించుకుని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపురాజును పదవి నుండి తొలగించాలని సినీ హీరో శివాజీ డిమాండ్ చేశారు. వీఐపీకు రెడ్ కార్పెట్ పరుస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేసిన టీటీడీ చైర్మన్ ఈవోలపై పోలీస్ కేసులు పెట్టాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు కాకుండా వీఐపీలకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించిన భక్తులపై తప్పుడు కేసులు నమోదు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. టీటీడీ వ్యవహార శైలిపై టీడీపీ బీజేపీతో పాటు టాలీవుడ్ నటుడు శివాజీ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకొని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపురాజును పదవి నుంచి సాగనంపాలని ఆయన డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భక్తులే వారిని తరిమి కొడతారని హెచ్చరించారు. ఒకే రోజు 9,000 వీఐపీ పాస్లను కేటాయించడాన్ని తప్పుబట్టిన శివాజీ, రాజకీయ అనుభవం ఉన్న బాపిరాజు కూడా ఇలా చేస్తే ఎలాగని ప్రశ్నించారు. తిరుమల కొండకు వీఐపీ కొండ అని పేరు పెడితే ఇక సామాన్యులు రాకుండా ఉంటారని, అప్పుడు వీఐపీల సేవలు టీటీడీ పాలక మండలి అధికారులు మరింతగా తరించవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. ఎప్పుడు పర్వదినాలు, ఆ పర్వదినాల్లో ఎంతమంది వీఐపీలు వస్తారు? ఓకే, పర్వదినాల్లో వీఐపీలు కూడా చెప్పండి, వీఐపీలు చెప్పండి. అయ్యా, మిమ్మల్ని పంపించిన ప్రజలు మా ఆ రోజున చాలా ఎక్కువ మంది వస్తారు, మీరు ఇంకో రోజు పెట్టుకోమని చెప్పండి సార్. వీఐపీలకు ఇవ్వద్దని నేను అంటలేదు, ఇవ్వాలి. సెక్యూరిటీ రీజన్స్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళ మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ గవర్నర్ గారు, ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి. మన రాష్ట్రానికి మొదటి పౌరుడు, మన సీఎం గారు, మన మినిస్టర్స్, ఇవంతా మేమనుకున్న వాళ్ళు. వీళ్ళందరినీ గౌరవించండి, మమ్మల్ని గౌరవించినట్టే. కానీ పర్వదినాల్లో 40 మంది అండి మా మినిస్టర్లు, 40 కుటుంబాలు పోతే 120 మంది అయిపోయిన తీసేయండి, పక్కపడేయండి. మిగతా వాళ్ళందరూ వీఐపీలు అంటే ఇవ్వండి, వాళ్ళకి కూడా ఇవ్వండి, అధికారులకు ఇవ్వండి, ఐఏఎస్లకు ఇవ్వండి, ఐపీఎస్లు, వీళ్ళందరూ మా కోసం పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఇవ్వండి. కానీ ప్రజల్ని మాత్రం చులకం చేయకండి దయచేసి. ప్రజల మీద కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం, ఇలాంటి ప్రకటనలు వద్దు. అక్కడ కొండ మీద రాజకీయ నాయకులు రాజకీయ స్వార్థాల కోసం ఏమైనా చేస్తే మీ ఇష్టం, వాళ్ళు తీసుకెళ్లి తీహార్ జైలేయండి. ఇక్కడ రాజకీయాలు కాదు కావాల్సింది, భక్తులకి, భక్తులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటర్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రూమ్లు, వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్, స్వామివారి ప్రసాదాలు ఇవి ఇస్తే చాలు. మరోవైపు వైకుంఠ ఏకాదశి రోజున ఆందోళనకు దిగిన శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు కేసులు నమోదు చేయడంపై బీజేపీ మండిపడింది. శ్రీవారి భక్తులపై వ్యవహరించిన తీరుకు నిరసనగా టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓలపై ప్రైవేటు కేసును దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు నాయకులు. ఇదిలా ఉండగా తిరుమలలో ఆందోళనలు నిషేధం కాబట్టి అక్కడ ధర్నా చేసిన భక్తులపై ఏవీఎస్ఓ గోవిందరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, ఇతర వాహనదారులకు అసౌకర్యం కలిగించడం వంటి అభియోగాలలో తిరుమలలోని 210 పోలీస్ సెక్షన్ 341 ప్రకారం కేసు నమోదు చేశారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలో ఉన్న వ్యక్తులు టీటీడీ విజిలెన్స్ తీసిన వీడియో ఫోటోల ఆధారంగా ఆందోళన చేసిన భక్తులను గుర్తించనున్నారు. ఓ పద్ధతి ప్రకారం నడపండి వ్యవస్థని,
క్షణానికి నిర్ణయం తీసుకుంటారు అప్పుడప్పుడు జనం ఎక్కువైపోయారని ఒక నిర్ణయం ఓకే తీసుకోవచ్చు అలా కూడా తీసుకోవచ్చు మన మన సౌలభ్యాన్ని బట్టి స్వామివారికి కొండకొచ్చే భక్తుల సౌలభ్యం వాళ్ళకి ఎలాగో జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది మెదక్ జిల్లా జోగిపేటలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు విగ్రహం ముక్కు కాళ్ళు చేతులు విరగొట్టారు దీనిపై ఆగ్రహించిన స్థానికులు ఆందోళన దిగారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి కొన్ని రోజులు కూడా గడవకుండానే ఏఐపీలో ముస్లిం పట్టింది ఏఏపీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్ని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు మేనిఫెస్టోలో ఉంచిన హామీలను కేజ్రీవాల్ పాటించుకోవడం లేదని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేజ్రీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు ఈరోజు ఢిల్లీలో బిన్ని ప్రెస్ మీట్ పెట్టి కేజ్రీవాల్ను తూర్పారబట్టారు అవినీతి వ్యతిరేక ఉద్యమంతోనే ఏఏపీ ఏర్పడిందని ఎవరినో ఎమ్మెల్యేలను ఎంపీలను చేయడానికి ఏఏపీ ఏర్పడలేదని బిన్ని ఎద్దేవా చేశారు విద్యుత్ తాగునీటికి సంబంధించిన హామీలను పూర్తిగా నెరవేర్చలేకపోయారని విమర్శించారు కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ప్రజా సంక్షేమాన్ని కేజ్రీవాల్ గాలికి వదిలేశారని ఆరోపించారు పబ్లిసిటీ కోసం ఏఏపీ ప్రయత్నిస్తుందని ఎద్దేవా చేశారు డెన్మార్క్ మహిళపై అత్యాచారం ఘటనపై కేజ్రీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని బిన్ని ప్రశ్నించారు मैंने भी कहा अरविंद भाई ने भी कहा जितने प्रवक्ता थे उन सब लोगों ने कहा कि बिजली के हम 50-25 दाम सीधे सीधे कम करेंगे उसमें कहीं भी कोई कंडीशन नहीं थी उस दिन कोई शर्त नहीं थी उसमें सीधा सीधा बोला गया था किसी का 1,00,000 बिल होगा तो 50,000 होगा किसी का अगर 50,000 बिल होगा तो 25,000 होगा किसी का 10,000 बिल आएगा तो 5,000 बिल होगा किसी का 1,000 बिल होगा तो 500 रुपया होगा ये सीधा सीधा सबको बोला गया था दिल्ली की जनता को यही मैसेज था और उसके बाद ये कहीं नहीं था कि भाई कमर्शियल के साथ हम भेदभाव करेंगे कहीं इंडस्ट्री के साथ हम हेराफेरी करेंगे रेजिडेंशियल के साथ कुछ हमारे अलग नियम होंगे या झुकी बस्ती के लिए अलग होंगे रिसेटलमेंट कॉलोनी के अलग होंगे ये कहीं कहीं किसी मंच पे नहीं कहा गया लेकिन बहुत चतुराई से चंद लोगों को फायदा पहुंचाने के लिए सरकार ने बहुत जल्दी में 400 वाली लिमिट वाली स्कीम बनाई और सब्सिडी देकर अपनी पीठ थपड़े शुरू कर दी पीठ थपड़े शुरू कर दी ये बहुत शर्मनाक चीज है ये दिल्ली की जनता को गुमराह करने के लिए तरीका था आपको क्या जल्दी दी थी आपने 3 महीने का समय दिल्ली की जनता से लिया था आपको क्या जरूरत पड़ी थी चंद लोगों को फायदा पहुंचाने के बाद आप वाहवाही लूटे दिल्ली में ये बहुत शर्मनाक बात है और इसकी इससे कम से कम दिल्ली की 90% जनता अपने आप को छला हुआ महसूस कर रही है शॉर्ट ब्रेक तीसुकुंदाम स्टे ट्यून्ड